ఇలాంటి ఒక విద్యా కుసుమం కూలీ పని చేసుకుంటూ ఇలా సీట్ తెచ్చుకుందంటే మామూలు విషయం కాదు. ఇలాంటి వారి గురించి ఆలోచించి విద్యాదానం కంటే ఇంకోటి లేదు. ప్రభుత్వం కూడా విద్య మీద దృష్టి పెడితే ఇవాళ 6,000 గవర్నమెంట్ స్కూల్ మూతబడేవి కావు. ఇవాళ 6,000 స్కూల్ మూతబడి 70,000 మంది టీచర్లు రిటైర్ అయితే ఈ రోజు నువ్వు ఏమంటున్నావు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతా అంటున్నావు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయని. తెలుగు మీడియం స్కూల్కి నడిపించేవాడు లేకనే 70,000 మంది రిటైర్ అయితే 9 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ఈ రోజుకి పాఠాలు చెప్పేవాడు లేక కూలి నాలి చేసేవాళ్ళు పిల్లల్ని ఒకరోజు ఒక పూట ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. ఇది 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ పని చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇవాళ నువ్వు భారతదేశం ఎటుపోతుంది అంటారు. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి 4.5 లక్షల కోట్లు అప్పు చేసినావు, అసలు నీ రాష్ట్రం గురించి ఆలోచించుకో అని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చేసే నీ నా దినచర్యలో భాగంగా ఈ అమ్మాయిని చదివిస్తున్నా, దత్తత తీసుకుంటున్నా, చదివించుకుంటా. రేపు పీజీ చేస్తుంది, పెద్ద పెద్ద 10 మంది డాక్టర్లకు సాయం చేసి 10 మంది పిల్లలకు సాయం చేస్తుందని చెప్పి నా చేతనంతా సాయం చేస్తుండే. కానీ మీరు నేను బ్రహ్మాండంగా ఉంది, తెలంగాణ సమస్యలే లేవు అన్నట్టు మీరు మాట్లాడడం తప్పు. ఇలాంటి వారికి అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రిపోర్టర్ వచ్చి మాట్లాడతారు రెండు మాటలు చెప్తుంది కృతజ్ఞత చెప్పు. నువ్వు డాక్టర్ నువ్వు భయపడతావు నువ్వు డాక్టర్ రేపు పొద్దున అంటే నాకు డైలీ డ్యూటీది మీకు కొత్త కాదు ఇయర్. ఎందుకంటే నిన్న క్లీనర్ ఏంది కాబట్టి ఎట్లా మీరు వేరే విషయం మీద రమ్మని చెప్పినా కదా, దాని గురించి ఇది మాట్లాడిపిస్తాను చెప్ప. జనరల్గా వెళ్తాను ఎప్పుడు మాట్లాడిపోయా, నేను కూడా ఇయ్యా మా ఇంట్లో మా పిఏను ఎవరు వాళ్ళే చెక్లు పంపిస్తారు. అది 25 ఏళ్ళకెళ్ళి కొన్ని వేలల్లో ఉంటారు డాక్టర్లు. నువ్వు చెప్పు ఒక మాట చెప్పు కృతజ్ఞతల. నేను ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని. మాకు ల్యాండ్ కూడా లేదు. నిన్న పేపర్లో వేసిన న్యూస్ చూసి సార్ ఎంబట్నే రెస్పాండ్ అయ్యి మాకు రంజిత్ రెడ్డి సార్ వల్ల మాకు కాల్ వచ్చింది. అలా మేము అప్రోచ్ అయ్యి సార్ దగ్గరికి ఈరోజు వచ్చాము. నాకు కాలేజ్ హాస్టల్ ఫీ కూడా డీడి తీశారు. మళ్ళీ నాకు ఖర్చులకి కూడా 1 లక్ష రూపీస్ ఇచ్చారు. ఇంకా నెల నెల ఇంకేమన్నా అవసరం ఉన్నా నా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వమన్నారు. నాకు ఇలా హెల్ప్ చేసినందుకు సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 96,830 నాకు ఆల్ ఇండియా ర్యాంక్ నీట్లో వచ్చింది 2021లో. నాకు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్లో MBBS సీట్ వచ్చింది ఫస్ట్ ఇయర్. భవిష్యత్తులో నేను కూడా నాలాగే చాలామంది ఇట్లా నిరుపేదలు ఉన్నారు సార్. చదువు ఉండి కూడా చదువుకు డబ్బులు పెట్టలేక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. నేను ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నేను కూడా ఇలాంటి సహాయాలు చేస్తా అని మనవి చేస్తాను. అందుకనే ఇసుకొండలు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఆటోమేటిక్ వీళ్ళకి మైండ్ ఏంటంటే రేపు హాస్పిటల్ పోయినా తక్కువ ఫీజుతో వైద్యం చేయాలి, 4 సంపాదించుకున్నా ఇంకో 4 చదివించాలి పేదోళ్ళకి అని చెప్పి 25 ఏళ్ళకెళ్ళి నా డ్యూటీ ఇది 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 బాధ్యత. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.